తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్త ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు ముకుంద జ్యూలర్స్ కొత్తపేటోన్ మీద వాంతి చేసుకున్నట్టే ఉంది ఆంధ్ర లీడర్ల పరిస్థితి చంద్రబాబేమో అమరావతి మా రాజధాని అంటాడు జగనేమో మూడు రాజధానులు అని ఏదేదో కథ చేసి మళ్ళీ ఇప్పుడు విశాఖే మా రాజధాని అని అనబట్టే రాష్ట్రం ఏర్పడ్డాక వాళ్ళ వాళ్ళకు వంచేస్తాడు హైదరాబాద్ మీద పదేళ్ళ అగ్రిమెంట్ ఉండే ఆ లోపు రాజధాని కట్టుకోవాలని పంపకాలు చేసిన కూడా చెప్పారు దానికి ఇటు దిక్కోళ్ళు అటు దిక్కోళ్ళు కూడా ఓకే అన్నారు నిన్న నాయి అన్న రాష్ట్రాలు ఇడిపోయి పదేళ్లుగా వస్తున్నది అగ్రిమెంట్ కూడా ఎక్స్పైరీ డేట్కి వచ్చింది ఇంత ఎంతసరీనా మళ్ళా పాత చింతకాయ కథన చెప్తారు ఆంధ్రా లీడర్లు పెద్ద మనుషులు ఊకనే అన్నారు పది మందిల పాంజావదు పాలతో పొత్తుదే అని వైసీపీ లీడర్ వైవి సుబ్బారెడ్డి సారేమని అంటూ నడుచుడు రి కంబైండ్ రాజధానిగా హైదరాబాద్ హైదరాబాద్ని కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై వివరణ హైదరాబాద్ రాజధానిగా ఇంకా అంటే కొనసాగించాలన్న అగ్రిమెంట్ ఉండేగా తెలంగాణకు ఆంధ్రాకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని ఈ పదేళ్ళైన ఆంధ్ర సర్కార్ పర్మనెంట్ కట్టుకోలేదట ఎక్కడి ఒక్కనే టెంపరీ ఆఫీసులు పెట్టుకుని పని నడిపిస్తుందట అందుకే హైదరాబాద్ ని ఏపీ రాజధానిగా ఇంకా ఉండనిస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు కొత్త రాజధాని కట్టుకుంటారట రాజ్యసభలో కూడా దీని గురించి అడుగుతారట అంత కాదంటే సెంట్రల్ సర్కార్ తో కూడా మాట్లాడతారట వాళ్ళ లీడర్ జగన్ సార్ కూడా ఈ ముచ్చట చెప్పి ఒప్పిస్తారట గమ్మతే ఉంది కదా ముచ్చట ఏమో దీని మీద తీర్ తీర అభిప్రాయాలే వస్తున్నాయి ఇదంతా ఎలక్షన్ స్టాంట్ అని కొందరు అంటున్నారు స్పెషల్ స్టేటస్ మీద అగ్గి రాసుకుని అన్ని పార్టీలు ఆఖరికి సంఘాలలో కూడా ఇదే ముచ్చట ముంగడేస్తున్నారు దాని నుంచి తప్పించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అందుకే ఉమ్మడి రాజధాని ముచ్చటను ముంగడ పెట్టి వైవీ సుబ్బారాయణ ఇంకొందరు అంటున్నారు తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుందో చూడాలి దీని మీద